వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ అవినాష్ జనగామ, ఇది బీఆర్కే న్యూస్. లిక్కర్ షాపుల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. జోక్యం వద్దని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ అడ్డగోలుగా వ్యవహరించారు. మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు ఆరాటపడ్డారు, విపరీతంగా పోరాటం చేశారు. న్యాయబద్ధంగా లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వ్యక్తులపై దాష్టికం ప్రదర్శించారు. ఈ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళే అడ్డగోలుగా ప్రవర్తిస్తారా? ప్రభుత్వ అధినేత అంటే లెక్కలేదా? ఇదే కొనసాగితే భవిష్యత్తు ఉంటుందా? కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి కళంకం రాదా? ఈ ప్రశ్నలన్నింటిపైన సమాధానం తెలుసుకోవడమే మన ఇవాళ ప్రైమ్ డిబేట్ లక్ష్యం. రైట్, ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నటువంటి ప్యానల్ మెంబర్స్ విజయభాస్కర్ ఫ్రమ్ టీడీపీ, తులసిరెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్, అండ్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి ఫ్రమ్ వైఎస్ఆర్ సిపి. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ టు ద ప్యానల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ద డిబేట్ అండి. రైట్, తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ముందు మన డిబేట్ని తులసిరెడ్డి గారి మాటలతోనే మొదలెడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. తులసిరెడ్డి గారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ మన డిబేట్లో గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన ఇసుక దందా, తర్వాత వేరే వేరే దందాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ప్రజలు గమనించారు కాబట్టి ఆ పార్టీని తీసి పక్కనెట్టారు అనేటువంటి మాట ప్రజల్లో బలంగా ఉంది. ఏదైతే గత పార్టీ ఉందో, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ, ఆ ప్రభుత్వం ఏదైతే ఉండిందో దాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్లనే పక్కన పెట్టాం కదా. మళ్ళీ సేమ్ కథనాలే, సేమ్ వ్యవహారాలే ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా అవే చేస్తోంది అనేటువంటి భావన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మరి దీనివల్ల, ఇలాంటి పనుల వల్ల చంద్రబాబు నాయుడుకి మచ్చ వచ్చేటువంటి అవకాశం ఉందా? తులసిరెడ్డి గారు, రైట్, అంటే ఇక్కడ విషయం ఏంటంటే చాలా క్లియర్గా ఒకటి, ఇసుక మాఫియా నిన్న మన డిబేట్లో కూడా అదే మనం డిస్కస్ చేసాం. ఇంతకుముందు 5000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వచ్చేది మనకి, 5000 రూపాయల ట్రాక్టర్ ఇసుక దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 8000 రూపాయలకు దొరుకుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మన బీఆర్కే న్యూస్లోనే, మన డిబేట్లోనే. సో అలాంటిది నిన్న మన డిబేట్ జరుగుతున్నటువంటి టైంలోనే టీడీపీ పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు గాను, లారీ ఇసుక 2000 రూపాయలకు గాను ఇవ్వాలి అనేటువంటి ఆర్డర్స్ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి మాట మనకు వినపడింది. సరే, నవంబర్ ఫస్ట్ నవంబర్ సెకండ్ కల్లా ఇదంతా క్లియర్ చేసేస్తామనేటువంటి మాట టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా ఇవాల్టికి ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా నిజంగానే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం దీన్ని కరెక్ట్ చేసుకుంటుందా అనేటువంటిదే మనకున్నటువంటి మేజర్ క్వశ్చన్ ఇవాళ అందరి ముందు. సో దీనికి సంబంధించినటువంటి సమాధానాలు వెతికేటువంటి ప్రయత్నంలోనే మనం ఈ ప్రైమ్ డిబేట్లో ఉన్నాం కాబట్టి మనతో ఉన్నటువంటి తులసిరెడ్డి గారిని మనం ముందు ఆయన దగ్గర నుంచి సమాధానం వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. తులసిరెడ్డి గారు, గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసినటువంటి ఇసుక దందాలు కావచ్చు, లేదా లిక్కర్ మాఫియాకు సంబంధించినటువంటి దందాల వల్లనే వైఎస్ఆర్సీపీ అనేటువంటి ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టి టీడీపీ లేదా ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ప్రజలు. మరి ఇదే విధానం ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అదే విధానం కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది అనేటువంటి మాట ఒకటి ఉంది. దీనివల్ల ఎవరైతే అధినాయకుడు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే సీఎం ఉన్నారో, ఆయనకి మచ్చ రాబోతుంది అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు, లేదా దీనిపై మీ విశ్లేషణ ఏంటి? మీరు చెప్పింది కరెక్ట్. అది ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, పెనం మీద నుండి బగబగమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టుంది. ఈ ఉచిత ఇసుక విధానం కానీ, ఈ మద్యం పాలసీ కానీ గతానికంటే ఇంకా కొంత చెడ్డ పేరు చెట్టుగా ప్రభుత్వానికి ఉంది. ముందు ఉచిత ఇసుక తీసుకుంటే దాన్ని ప్రజలు వచ్చేసి ఉచిత ఇసుక అంటానే వాళ్ళు వేరే విధంగా వాళ్ళు భావించారు, మనకు ఫ్రీగా వస్తుందని. కానీ సరే, జిఎస్టీ చేస్తున్నారు, సీనరీ చేస్తున్నారు, తర్వాత లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని వేస్తున్నారు కాబట్టి సరే. అయినప్పటికీ గతానికంటే అటు అవైలబిలిటీ లేదు, అవైలబిలిటీ ఉంటే రేట్ ఎక్కువగా ఉంది. ట్రాక్టర్ తీసుకున్నా, లారీ తీసుకున్నా, ఒక ట్రక్ తీసుకున్నా కానీ గతానికంటే ఆ డిస్టెన్స్ బట్టి ప్రతి చోట కడపలో ఉంది, ఎవరివేరు ఉంది కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరుగుతుండదు ఒకటి. కాబట్టి దీని ఇంకా పైన ఎన్ని చెప్పినా కానీ ఇది ఆగేటిగా లేదు ఇది. కాబట్టి ఉచిత ఇసుక విధానంలో వచ్చేసి
నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఉచిత ఇసుక విధానంలో ఉచితము ఉండదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయింది అన్నట్టుగా తయారైపోయింది. ఇక మద్యం పాలసీ, మద్యం పాలసీకి సంబంధించి సరే నా అభిప్రాయం అయితే ఓవరాల్ గా మద్య నిషేధం అనేది ఏమనేది కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఇల్లేనా అని మద్య నిషేధం చేయాలి నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఏదేమైనా సరే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు మందుబాబులకు ఏమి కొంత రేట్లు తగ్గిస్తాము, తర్వాత బ్రాండ్స్ మంచి బ్రాండ్ గతంలో ఉన్న బ్రాండ్లు వస్తాయి అనే యాంగిల్లో చెప్పారు. ఇంకా మిగతా ఆదాయ వనరుగా ఈ సిండికేట్లు బెల్ట్ షాప్లు ఇవన్నీ ఈ కోణంలో చూస్తే ఈ యొక్క బ్రాండ్లు ఏదో కొన్ని వచ్చినట్టుంది, గతానికంటే కొంత మంచి బ్రాండ్లే. రేట్లు ఇంకా వచ్చేసి కొంత లెక్కల తగ్గించారంటున్నారు, కొంత లెక్కల ఏం లేదు అలానే ఉందంటున్నారు. బహుశా అది ఏమన్నా కొంత తిరగచ్చునేమో. ఏది ఏమైనా ఇక్కడ సిండికేట్ అనేది దాన్ని అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, అది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కావచ్చు, కొన్ని చోట్ల ఎంపీలు కావచ్చు, కొన్ని చోట్ల అక్కడ స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళ పాత్ర వచ్చేసి విపరీతంగా ఉంది. దానికి ముందు అప్లికేషన్లు మనం చూసాం, దరఖాస్తులు వచ్చేసి వేసేదానికే బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఏదో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నాక కొందరు వేశారు, అయినప్పటికీ అంతటితో ఆగిపోలే. ఇప్పుడు కూడా వచ్చేసి చాలా చోట్ల షాపు దొరకకుండా చేస్తున్నారు. షాపులు దొరికినా కానీ రోజు ఎన్నాళ్ళు బెదిరిస్తా అంటే ఎన్నాళ్ళు తట్టుకుంటారు లేని సరే నాకు పర్సంటేజ్ ఇస్తావా, లేకుంటే వచ్చేసి నీ పేరుతో నేను చేసుకుంటా, లాటరీ నీది షాపు నాది, లేదు వచ్చేసి నెలకింత రౌడీ మామూలు ఇస్తావా, లేకుంటే కమీ నాది పర్సంటేజ్ 25%, 30%, 50% షాపులు దొరకకుండా చేయడం ఒకటి. షాపులు దొరికినా కానీ రోజు ఈ బెదిరింపులు కాబట్టి ఇంకా అక్కడ ఉండేవాడు వీళ్ళకన్నా పెద్ద రౌడీ అయితే తప్ప తట్టుకోలేడు, ఎన్నాళ్ళు తట్టుకుంటాడు వచ్చేసి రోజు ఒదికి వచ్చేసి ఆల్రెడీ ఒక్కోడు వచ్చేసి 5, 10, 20 అప్లికేషన్ చేసినాడు, వచ్చింది ఒకటి వచ్చింటది కాబట్టి ముందు ఆ దరఖాస్తు ఫీజు సుమారు కట్టాడు. రెండవది మళ్ళీ లైసెన్స్ ఫీజు భారీగా ఉంటుంది. రేపు మళ్ళా వచ్చేసి పర్మిట్ రూమ్ తీసుకోవాలంటే దానికి ఫీజు కట్టాలా. కాబట్టి వాళ్ళకు రాబోయే రోజుల్లో బెల్ట్ షాపులు విపరీతంగా అది అన్కంట్రోలబుల్ అయిపోతాయి. బెల్ట్ షాపులు కానీ పెట్టకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. వీళ్ళకు కమిషన్ ఇస్తారా, రౌడీ మామూలు ఇస్తారా, వాటా ఇస్తారా, ఇవన్నీ లైసెన్స్ ఫీజు కడతారా, కాబట్టి ఎక్కువ సేల్స్ కావాలా. కాబట్టి బెల్ట్ షాపులు వీధి వీధికి కాదు, ఇంటింటికి బెల్ట్ షాపులు అనే టైప్లో జరుగుతుంది. ఇంకా ఇది జరుగుతూ ఉంటుంది వచ్చేసి. కాబట్టి కాకపోతే ఏమంటే ఈ వరకు వచ్చింది గతానికి జగన్ ప్రభుత్వానికి ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే జగన్ ప్రభుత్వంలో ఆయన ఉత్పత్తి ఆయనే, సరఫరా ఆయనే, అమ్మకము ఆయనే, డీటెయిల్ లేదు కాబట్టి ఆ డబ్బు ఎంత వస్తుందో, ఎంత గవర్నమెంట్కి ఎంత వస్తుందో, ఆయనకి ఎంత వస్తుందో అనేది తెలియకుండా పోతున్నది. ఇప్పుడు సరే ఏం జరిగినా గవర్నమెంట్కి వస్తుంది. వీళ్ళు మధ్యలో వచ్చేసి తాగేవాడు వాడు పోగొట్టుకుంటాడు. ఈ సిండికేట్ రూపంలో వీళ్ళు వచ్చేసి కొంత వీళ్ళు ఉంటుంది, కొంత గవర్నమెంట్కి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో ఈ యొక్క బెల్ట్ షాపులు అనేది ప్రభుత్వాన్ని తీవ్రంగా వచ్చేసి విమర్శలకు దారితీస్తుంది. ఉచిత విద్యుత్ ఏ విధంగా ఉచితంగా ఇవ్వలేకపోతున్నారో, రేట్లు ఎక్కువ అయిపోయినాయో, రేపు ఇది కూడా వచ్చేసి ఆ విధంగా అవుతుంది. రేట్లు ప్రస్తుతానికి వచ్చేసి తగ్గిస్తా ఉంటారు, కానీ రేట్లు కూడా పెంచక తప్పదు. రైట్, గవర్నమెంట్ అన్నాయి కానీ లోకల్గా వాళ్ళు పెంచక తప్పదు. రైట్ తులసి రెడ్డి గారు. అయితే మనతో పాటు టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు ఉన్నారు కాబట్టి విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు కూడా జాయిన్ అయ్యారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మొత్తం ముగ్గురు మనతో పాటు వాళ్ళ ఈవినింగ్ డిబేట్లో జాయిన్ అయినందుకు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద ప్యానల్ అండ్ గుడ్ ఈవినింగ్. అయితే విజయభాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలని మీరు పెద్ద ఎత్తున చూపడం వల్లే ఇవాళ ప్రజలు అధికారాన్ని మార్చి మీ చేతిలో పెట్టారు, మీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అవే మిస్టేక్స్ ఏవైతే మీరు పెద్ద ఎత్తున చూపెట్టారో అవే మిస్టేక్స్ ఇవాళ మీ ప్రభుత్వం కూడా చూపిస్తోంది అనేటువంటి మాట, చేస్తోంది అనేటువంటి మాట ప్రజల్లో వినిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు మీ పార్టీ నాయకులు లేదా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సేమ్ కైండ్ ఆఫ్ మచ్చ మీ మీద కూడా పడుతోంది కదా. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పార్టీ నేతలందరినీ హెచ్చరించారనేటువంటి మాట వినిపిస్తోంది. దీన్ని ఎట్లా చూస్తోంది టీడీపీ పార్టీ? అదేనండి, కొత్త సృష్టికి పురిటి నొప్పులు అంటారు. చిన్నపాటి అపశృతి లేదో నిన్న జరిగాయని చెప్పేసి నీలి వార్తలు వస్తున్నాయి. ఇది ఆరంభం, ఇది సంస్కరించుకోవడానికి సమయం ఉంది. అందుకే రేపు మొత్తం లెజిస్లేటర్స్ మీటింగ్ పెట్టారు, మినిస్టర్స్, లెజిస్లేటర్స్, పోతే శాసనమండలి సభ్యులు వీళ్ళంతా కలిసి హాజరవుతారు రేపు 18th పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది.
కాబట్టి ఆ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా హెచ్చరిస్తారు. చిన్నపాటి అపశృతి కూడా తొలగడానికి లేదు. మనం అనేక సార్లు అనేక వేదికల మీద పరంపరగా జగన్ జే బ్రాండ్ గురించి మాట్లాడాము. దాని లోపలిని వేలెత్తి చూపాము. ఆ మచ్చ మనకు రాకూడదు, మనం క్రిస్టల్ క్లియర్ గా ఉండాల అని చెప్పడానికి రేపు మీటింగ్ ఉద్దేశించబడింది. కాబట్టి ఆ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏన అపశృతులు నిన్న జరిగాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంతకు ముందే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఏదో ఒకటి రెండు చోట్ల చిన్నపాటి అపశృతులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన రేపు కఠినంగా చర్యలు తీసుకుంటానని చెప్తాడు. ఆయన ఏమి వీళ్ళని చూసి, ఎమ్మెల్యేలను చూసి, మా మంత్రులను చూసి, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులను చూసి జంకాల్సిన అవసరం లేదు. ఆయనకి విశుద్ధమైన పాలన అందించడానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ పరంపరలో భాగంగా ఒక్కొక్క విధానం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మధ్య విధానం నిన్న ప్రారంభమైంది. అది కూడా 10 రోజుల పాటు టెంపరీ లైసెన్స్ 26th నుంచి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ మధ్య విధానం ప్రారంభమవుతుంది. వాళ్ళు కూడా నిన్న యువంగానే హడావుడిగా వాళ్ళకి రూములు దొరకాల, కార్పెంటర్లు దొరకాల, అంటే ర్యాక్స్ పెట్టుకోవడానికి కార్పెంటర్లు, పోతే అదే ఎలక్ట్రీషియన్లు దొరకాల, పోతే ఇవన్నీ డబ్బులు సమకూర్చుకోవాలి, ఎన్నో ఉన్నాయి కదా సమస్యలు. అందుకని ఒక 10 రోజుల పాటు వాళ్ళకి రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చాడు. పోతే ఇది టెంపరీ లైసెన్స్ లెక్క ఇది. పోతే ఈ టెంపరీ లైసెన్స్ ని ఈ కాల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారు, సహజంగా ఇదిగో నేను నీకు ఇంత ఇస్తాను, నాకు ఇవ్వరాదు ఆ షాప్ అంటారు. అది వ్యాపారాల్లో వ్యాపార మనస్తత్వం ఉండేవాళ్ళు సహజ సిద్ధంగా ఉండేదే. అయితే ఈ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒక అభియోగం అని ఒక నింద పడుతుంది. కానీ ఎక్కడ 275 నియోజకవర్గాల్లో అతి తక్కువ ప్రాంతాల్లోనే ఈ రకమైనటువంటి నింద అభియోగం మనకి వార్తల్లో కనపడుతున్నాయి. కాబట్టి అది సరి చేయడం పెద్ద పని కాదు. రేపే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వాళ్ళ మందరించడం జరుగుతుంది. ఇక అలాంటి పొరపాట్లు ఏం జరగకుండా విశుద్ధమైనటువంటి మద్యపాన విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కంగణం కట్టుకుంది. ఏం పర్లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి అధికార పక్షం దృష్టికి రావడం మంచిదే, అధికార పక్షానికి మంచిది. ఇలాంటి ప్రతిపక్షం వాళ్ళు తెలియజేసినప్పుడే కదా అధికార పక్షానికి మీడియా, అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళు తెలియజేస్తేనే కదా అధికార పక్షం దృష్టికి వచ్చేది. కాబట్టి ఈ చిన్నపాటి లోపాలు ఏమైనా ఉంటే రేపు మీటింగ్లో ఆయన హెచ్చరిస్తాడు, ఆయన సరిచేస్తాడని చెప్పేసి విశ్వాసం అందరికీ ఉంది. కాబట్టి దాని గురించి మనం మంచి బ్రాండ్స్ నిన్నే ప్రారంభం రోజే అనేక బ్రాండ్స్ మనకి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించారు. పాత బ్రాండ్స్ మ్యాగ్జువల్ బ్రాండ్ అసలు ఏపీలో లేకుండా చేశారు. ఒకప్పుడు బిస్కెట్ బ్రాందీ అని, మ్యాగ్జువల్ బ్రాందీ అని చెప్పేసి విశేషమైనటువంటి పేరు ప్రతిష్టన గుడ్ విల్ ఉన్నటువంటి మ్యాగ్జువల్ బ్రాండ్ అసలు లేకుండా చేశారు ఏపీలో. పోతే అనేక బ్రాండ్స్ లేకుండా, పాపులర్ బ్రాండ్స్ లేకుండా చేశారు, జే బ్రాండ్ పెట్టారు. పైగా పేమెంట్స్ ఓన్లీ హార్డ్ క్యాషే కానీ డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ విధానం ఉంది, దానికి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు నిన్న మీ బీఆర్కే ఛానల్లో కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇప్పుడు మేము జేబుల్లో డబ్బులు లేకపోయినా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తున్నారండి, పోతే మంచి బ్రాండ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ప్రతినిధులు కూడా తెలియజేసిన ఈ విషయాన్ని నేను వాచ్ చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా అందుకని ఇది పెద్ద సమస్య కాబోదు. రేపు మీటింగ్ లో ఇదవుతుంది. తర్వాత కూడా వినకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తర్వాత మీరు చూస్తారు. రైట్, థాంక్యూ. వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి మాకు కావాల్సింది నీతివంతమైన పరిపాలన అందిస్తుందని చెప్పేసి మేము ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి ఉన్నాం. కానీ వీళ్ళని పిచ్చి పోషించడానికి కాదు. ఎవరన్నా ఈ దొంగతనంగా ఈ విధంగా ఈ దొంగ చేష్టలు చేసే వాళ్ళని మేము పెంచి పోషించాల్సిన అవసరం లేదు. రైట్ రైట్. విజయ్ భాస్కర్ గారు మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మాటలు కూడా విందాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఆల్రెడీ జరుగుతున్నటువంటి సంభాషణ అంతా వింటానే ఉన్నారు. ఇవాళ మన ప్రైమ్ డిబేట్ కూడా ఏదైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏదైతే విధానం ప్రజలకు నచ్చలేదో, ఏదైతే మీ దగ్గర తప్పు జరుగుతుంది అన్నారో, అదే విధానం ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతోంది, అదే విధానం అదే విధంగా రౌడీ రాజ్యంగానే ఇప్పుడు నడుస్తూ ఉంది అనేటువంటి మాట ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళడం మొదలైంది. సో ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరు లీడర్లందరినీ హెచ్చరిస్తూ అదుపులో హద్దుల్లో ఉండండి అనేటువంటి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా చూస్తుంది?
ముందుగా బీఆర్కే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. పెద్దలు అన్న తులసిరెడ్డి అన్నగా మాట్లాడారు, ఇంకా పెద్దలు అందరూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా పత్రికాముఖంగా అద్భుతంగా స్టేట్మెంట్లు ఇస్తాడు. మాటలు కోటలు దాటితే చర్యలు గడప కూడా దాటం. మనం ఎగ్జాంపుల్ ఒక సామెత ఉంటుంది, మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఓ జ్యువెలరీ షాప్కో లేకపోతే ఏదన్నా క్లాత్ షాప్కో వెళ్ళినప్పుడు ఆ ఓనర్ మర్యాద కోసం ఆ రండి కూర్చోండి అని చెప్పేసి ఇలా ఇలా సైగ చేసి రెండు టీ చెప్తాడు, టీ చెప్తాడు. అవి రావు ఎంతసేపు ఉన్నా, అవి ఎంతసేపు ఉన్నా రావు. ఇంకా మనం ఇక్కడ మన పని జరుగుతుంటది, ఇక్కడ మాటలు జరుగుతుంటాయి, కొనాలి, ఇదంతా జరిగినా ఎంతసేపు ఉన్నా అవి రావు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి వార్నింగ్లు పత్రికా ముఖంగా అలా ఇస్తారు. ఈ ఈ యొక్క సిండికేట్ల వ్యవహారం సాక్షాత్తు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు టీడీపీ ప్రతినిధి గారు అన్నారు, ఎక్కడో ఒక చోట అన్నారు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో సిండికేట్ అవ్వలేదో చెప్పండి, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేలు బెదిరించలేదో చెప్పండి, ఏ నియోజకవర్గంలో ఈ పాటలు పాడుకున్న వాళ్ళని బెదిరించి మాకు ఇంత ఇస్తేనే మీరు షాపులు పెట్టుకోవాలో పెట్టుకోవాల్సిందే అనేది ఎమ్మెల్యే కూడా అనలేదేమో చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో ఈ దౌర్జన్యం జరుగుతూనే ఉంది. ప్రతి నియోజకవర్గంలో షాపులు ఇన్స్టాల్ చేయడానికి లేట్ కావడానికి ప్రధాన కారణం అది. ఆడ సెటిల్మెంట్లు జరగట్లా, వీళ్ళు మేము పాట పాడుకున్నాం, మాకు లక్కీ డీప్లో వచ్చింది, మేము గవర్నమెంట్కి ఫీజు కడుతున్నామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మా వాటా మాకు ఇస్తేనే మీరు షాపులు పెట్టుకోవాలి, లేకపోతే ఎలా పెడతారో చూస్తామని కూడా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ సిండికేట్లు అయిపోయి అక్రమంగా షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఒక్కొక్కరికి 5-6 దక్కటం, ఒక్కొక్కరికి 10 దక్కటం, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మేమంటున్నాయి కాదు, ప్రజలు అంటున్నారు. ఒక ఒక పల్లెటూరులోనైతే బెల్ట్ షాప్ కూడా సిండికేట్ అయి పాట పాడారు. బెల్ట్ షాపులు మళ్ళీ విచ్చలవిడిగా రాష్ట్రం మొత్తం అన్ని విలేజెస్ లో వెలిసినాయి. గత ప్రభుత్వం 44,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే ఇప్పుడు సుమారు 100,000 బెల్ట్ షాపులు పైన వచ్చినాయి. 100,000 బెల్ట్ షాపులు పైన వచ్చినాయి. మళ్ళీ వచ్చేసి అక్రమ మద్యం, అక్రమ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి వార్నింగ్లు మనం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వ వార్నింగ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి రాగానే వచ్చిన దగ్గర నుంచి సూపర్ సిక్స్ అంటే మాకు భయం వేస్తుంది, అధికారులు ఇంకా గాడిలో పడలేదు, వ్యవస్థలన్నీ నాశనం అయినాయి, పరిపాలించడం కష్టంగా ఉంది, పోలవరం రివైవ్ చేయాలంటే టైం పడుతుంది, ఈ అమరావతి ఈ మేము నిర్మించాలంటే చాలా అవుతుంది. ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు, సామాజిక మాధ్యమాలు చూస్తున్నాయి, అక్కడ ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఇక్కడ ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. రైట్. ఇప్పుడు కాదు నా గత మూడు సార్లు నాలుగు సార్ల నుంచి కూడా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలు పెట్టడానికే నా చేతన అవ్వట్లేదు, నా వల్ల కాదు అని చెప్పేసి మొదట్లోని ఆదిలోని అంశపాత అన్నట్టు ఒక పాట పాడతాడు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మీరు గమనించండి, రాజధాని విషయంలో గత 5 ఏళ్లలో రైతుల దగ్గర తీసుకున్న భూములకే ఆయన వాళ్ళ ప్లాట్లు వాళ్ళకే ఇవ్వాల, దుర్గగుడి బిచ్చి కట్టలేకపోయాడు. ఆయన అంటాడు మళ్ళీ ప్రపంచ రాజధాని కడతారని చెప్పేసి గత 5 ఏళ్లు స్కెచ్లు వేసి కాసేపు బ్రెజిల్ అంటాడు, కాసేపు జపాన్ అంటాడు, కాసేపు సింగపూర్ అంటాడు, కాసేపు మలేషియా అంటాడు, రకరకాల స్కెచ్లన్నీ చెప్పి ఆ 5 ఏళ్లు కాలం గడిపాడు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు, పాడిందే పాట అదేదో సామెత అంటారు, అట్లా మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ మొదలెట్టి మళ్ళీ స్కెచ్లు అంట, మళ్ళీ డిజైన్లు అంట, మళ్ళీ అంట. ఇప్పుడు వచ్చి కూడా 5 నెలలు అవుతుంది, వాళ్ళ భూముల్లో వాళ్ళకి ప్లాట్లు కూడా ఇవ్వాల. వాళ్ళ భూములు తీసుకున్నారు రైతుల భూములు. ఇంతవరకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఈయన గత 5 ఏళ్ళు మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడతారు, ఆయన మాటలకి ఒక మద్యపాన సబ్జెక్ట్ లోనే ఉన్నారు. దయచేసి వినండి,
మీ సమయంలో నేను ఇంటరప్ట్ అవ్వలేదు, దయచేసి వినండి. సబ్జెక్ట్ లోనే ఉన్నారు. ఆయన కాలహరణం చేస్తున్నారు, కాలహరణం చేస్తున్నారు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు ఇది జగన్మోహన్ రెడ్డి విశుద్ధ పరిపాలన అందించాడన్న అర్థంలో చెప్తున్నారు. ఆయన ఆయన చరిత్ర అంతా వస్తుంది. ఫణీంద్ర గారు ఫ్రమ్ బీజేపీ కూడా జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి ఫణీంద్ర గారు. రైట్, అయితే మనం ఎక్కడైతే ఆపామో డిబేట్ ని అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇందాక విజయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సిండికేట్లని ప్రోత్సహిస్తున్నారా అనే విధంగా నా మదిలో ఒక ప్రశ్న మెదిలింది. విజయభాస్కర్ గారు, దీనికి సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే ఇందాక మీరు చెప్తూ చెప్పినటువంటి మాట అక్కడక్కడ అనేటువంటి మాట మాట్లాడు, కానీ దాంట్లో సిండికేట్లు అనే పదం చాలా క్లియర్గా వినపడింది. సో సిండికేట్లను టీడీపీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నట్టేనా? అయితే ఎవరు చెప్పారు సిండికేట్లు ఎంకరేజ్ చేస్తున్నట్టు? అసలు నిన్న ప్రారంభమైందండి కొన్ని గంటలు. ఇప్పటికి ఎంత 19 అవర్స్ వర్కింగ్ అవర్స్, నిన్న 12 అవర్స్, మా ఉదయం 10 నుంచి నైట్ 10 దాకా 12 అవర్స్. ఇప్పుడు ఎన్ని గంటలు? ఈ 19 అవర్స్ 20 అవర్స్ వర్కింగ్ పీరియడ్ లో సిండికేట్లు ఏర్పడిపోయా? సిండికేట్ చెప్పారండి, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రచారం చేస్తున్నారు తప్పితే సిండికేట్లు. ముఖ్యంగా ఎక్కడ అనంతపురం జిల్లాలో 1-2 సంఘటనలు వాటిని మొత్తం 175 నియోజకవర్గాలకు వర్తింపు చేస్తూ ఎమ్మెల్యేలు అంతా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఏదో సిండికేట్లు కావడానికి వాళ్ళకి టైం 10 రోజులు టైం అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కల్పనలండి, కల్పనలు. ఆటవిక రాజ్యాము చేజారిపోయిందనే దుఃఖతో వాళ్ళ అధికారం కోల్పోయి రుచి మరిగిన వాళ్ళు వాళ్ళు పడుతున్న దుగ్ధని విష ప్రచారంగా మార్చి ప్రచార సాధనాల ద్వారా పరంపరగా ప్రచారం చేస్తున్నారు తప్పితే అంతలేకే ఎందుకంటే అసలు ఇల్లు అలగ్గానే పండగ పోతే. ఇప్పుడు నిన్నే ప్రారంభమైంది, నిన్న 10 to 12 అవర్స్ వర్కింగ్ టైము, ఈ రోజు ఇప్పుడు 8 గంటలు గడిచింది. ఈ లోపే అంతా ఏదో జరిగిపోయినట్టు కొద్ది రోజులు ఆగాల, వెయిట్ చేయాలి ప్రతిదానికి. డెమోక్రసీలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. మీరు మాట్లాడొచ్చు, అదే విధంగా ప్రచారం చేయొచ్చు, కానీ దీనికి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండానే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది. కానీ అసలుకి మొదలు కాకముందే మొదలు పెడతా ఉంటుంది విష ప్రచారం. చిన్న చిన్న అపశృతులు ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే వాటన్నిటిని సరి చేయడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. రేపు ఆ మీటింగ్ లో ఆయన నా దృష్టికి ఈ విధంగా వచ్చింది. ఇంటెలిజెన్స్ సమాచారం మీడియా ద్వారా ఇట్లా, అదే విధంగా చాలా మంది మినిస్టర్స్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ఇవి. కాబట్టి నేను విశుద్ధ పాలన శ్రీకారం చుట్టాను. మీరు పూలు చేస్తే సహించేది లేదు, పార్టీ నుంచి అవసరమైతే బయటకు పంపించే పరిస్థితులు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించబోతున్నాడు రేపు. దాన్ని ఇంత పెద్ద అదేదో జరిగిపోయినట్టు అప్పుడే మా రాష్ట్రం తగలబడుతున్నట్లుగా ప్రచారాలు చేసేది ఒక వర్గం. అందుకు ఆటవిక పాలన చేజారిపోయింది. వాళ్ళు బ్రహ్మాండంగా రుచి మరిగారు, రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. 5 సంవత్సరాలు మొత్తం ఖజానా ఖాళీ చేశారు, పోతే వ్యవస్థలన్నింటినీ నామరూపాలు లేకుండా నాశనం చేశారు. వాటన్నిటిని సరిదిద్దడానికి శిల్పి అండి ఒక రాష్ట్రాధినేత అంటే ఒక శిల్పి. ఆ శిల్పి చేతికి ఇచ్చినప్పుడు అందమైన బొమ్మను తయారు చేయ బొమ్మగా ఒక చక్కెర బొమ్మను తయారు చేయమంటారు రాష్ట్ర ప్రజలు. చక్కెర బొమ్మను తయారు చేయకుండా కోతింగ్ చేసి పెట్టాడు ఆయన. కాబట్టి దాన్ని మేము సరిచేసే పనిలో ఉన్నాం, ప్రారంభించాం. అన్ని శాఖలను సమీక్షిస్తున్నాం, కొత్త విధానాలు రూపొందిస్తున్నాం. ఒక కొత్త విధానం శ్రీకారం చుట్టే చుట్టక ముందే కొన్ని గంటల వ్యవధిలో, అసలు నిన్నైతే అసలు విధానము మొదలు పెట్టక ముందే నిన్న ఉదయం నుంచి 8 గంటల నుంచే ప్రచార సాధనాలు మొదలు పెట్టాయన్నమాట విష ప్రచారం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం కొద్ది టైం ఇచ్చి చూడాలి, రేపు మీటింగ్ జరగబోతుంది, ఆయన హెచ్చరిక జారీ చేయబోతున్నాడు, ఆ తర్వాత జరిగే పరిణామాలను గమనించాలా. వాళ్ళు వినని పక్షంలో పార్టీ ఏ చర్య తీసుకుంటుందో మీరు చూడాలా. ఆ తర్వాత పార్టీ మౌనంగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, పార్టీ నిమ్మకి నీరెత్తినప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది డెమోక్రసీలో. మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రారంభం కాకముందే అసలు బిడ్డ ప్రసవ వేదంతో ఉన్నప్పుడే
నీకు బిడ్డ ఇంకా రైట్ విజయభాస్కర్ గారు భౌతిక ప్రపంచంలో రాకముందే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. రైట్ రైట్. మనతో పాటు అంటే మీతో పాటు కూటమిలో ఉన్నటువంటి ఫణీంద్ర గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అప్పటి నుంచి సేమ్ క్వశ్చన్ పైన సమాధానం చెప్పేందుకు ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి కూడా ఒకసారి మాట విని తర్వాత అప్పుడు మళ్ళీ పాదయాత్ర గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆయన కూడా చెప్పేందుకు సమాధానంతో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చెప్పండి ఫణీంద్ర బాబు గారు. అన్నా నమస్తే. నమస్తే అన్న. కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దు. తులసన్న నమస్తే. విజయభాస్కర్ గారు అలాగే రెడ్డి అన్న. ఇప్పుడు ఇందాక విజయభాస్కర్ అన్న చెప్పినట్టు ఇంకా పాపాలు ఫ్రిడ్జ్లు కూడా అటాచ్మెంట్ చేసుకోలేదు, షాపులకు ఇంకా కనీసం తోరణాలు కూడా కట్టుకోలేదు, ఇంకా ఎవరిని పిలవాలా ఎవరిని పిలవకూడదు అని చెప్పేసి ఇంకా అసలు ఏది స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే సిండికేట్లు వచ్చేసాయి, అప్పుడే ఇవన్నీ వ్యాపారాలు వచ్చేసాయి, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు. ఏ యొక్క లిక్కర్ సంబంధించినటువంటి ఓనర్ ఎవడైనా సరే ఇలా ఎమ్మెల్యేలు జోక్యం చేస్తున్నారని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎమ్మెల్యేలు ఇలాగా మమ్మల్ని ఇలాగా బలవంతం పెడతారని చెప్పని ఎక్కడైనా కంప్లైంట్ వచ్చిందా? ఏ ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కంప్లైంట్ అనేది వచ్చిందా? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు పెద్దవారు. ఫస్ట్ అసలు లిక్కర్ ని మొత్తం అంతా కూడా ఈ ప్రక్షాళన చేస్తానని చెప్పేసరికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైన్ షాపులు ఓపెన్ చేసి గవర్నమెంట్ టీచర్ల్ని పోలీసు వారిని వాళ్ళందరినీ అక్కడ రక్షణ శాఖల్లో పెట్టి ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ కనీసం ఒక పేరు ఊరు లేనటువంటి బ్రాండ్ను పట్టుకొచ్చి పరిస్థితులు ఆరోగ్యాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని ఇంత ఘోరంగా ఉంటే అదంతా మాట్లాడేసి ఇంకా ఒక్కరోజు 24 గంటలు కూడా అవ్వలేదు. ఇంకా నేను ఇప్పుడు చూస్తున్నాను రా దారిలో వచ్చేటప్పుడు కనీసం ఫ్రిడ్జ్లు కూడా పెట్టుకోలేదు వాళ్ళు పూర్తిగా. అప్పుడే సిండికేట్లు వచ్చేసాయి, రాష్ట్రాల్లో సిండికేట్లు వచ్చేసాయి, ఎమ్మెల్యేలు జోక్యం చేసేసుకున్నారు. ఏ ఎందుకు సార్ అది? ఎందుకు అంత అప్పుడే వెయిట్ చేయండి, కంగారు ఎందుకు? ఎందుకు కంగారు ఎందుకు? అది అది నిజంగా ప్రజల తాలూకా సిచ్యువేషన్స్ అన్ని చూద్దాము. దానికోసం అప్పుడే మీరు ఊరికే మాట్లాడి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అసలు ముందు ఫస్ట్ మీరు ఒక గుండెల మీద ఆత్మ పరిరక్షణకు ఆత్మ సాక్షిగా మీరు చేసి చెప్పండి. ఒక లిక్కర్ కి ఒక సరైనటువంటి ఒక పేరు పెట్టాడు ఆయన, ఎలాంటి బ్రాండ్లు పట్టుకొచ్చాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రజలు ఆఖరికి మన పాప ఎవరో డాన్స్ మాస్టర్ ఎవడో ఆయన చనిపోయిన కొన్ని గంటల ముందు కూడా అదేదో భూమి భూమి గిమిగం ఏదో బీర్ తాగాను చనిపోతున్న ఆరోగ్యం ఎలా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇంకా మీరు పెద్దవారు, మీరు వయసులో పెద్దవారు, మీరు ఇంకా వాటిని సమర్థించుకుని ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేస్తారో ఆయన క్లారిటీగా మీటింగ్ పెట్టారు, ముఖ్యమంత్రి గారు క్లారిటీగా మీటింగ్ పెట్టేయమన్నారు. ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజా కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు అని క్లారిటీగా చెప్పాడు. ఎక్కడైనా రాష్ట్రంలో ఏ పోలీసు వారి దగ్గరైనా సరే ఈ లిక్కర్ సంబంధించిన లాటరీ సిస్టమ్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయని చెప్పారా? ఎక్కడైనా బలవంతంగా జరిగాయా? ఏది లేకుండా ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అలా మాట్లాడుతున్నారు సార్. ఒకటైతే వాస్తవం అండి, ఏదైతే లాటరీ సిస్టమ్ అనేది జరిగిందో చాలా చక్కగా జరిగింది. నేను అందరినీ కూడా ఒక 3-4 షాపులకు నేను ఎంక్వైరీ కూడా చేశాను. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మా దానికి భారతీయ జనతా పార్టీ కూడా దీనిలో ఒక బాధ్యతగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు ప్రజల్లో మేము కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి దీని మీద ప్రజల యొక్క వాళ్ళ తాలూకా స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలి కాబట్టి నేను వెళ్ళడం అనేది జరిగింది, మాట్లాడటం అనేది జరిగింది. ఓనర్స్ తో మాట్లాడి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చక్కగా ప్రజలు కూడా చాలా చక్కగానే వస్తున్నారు, ఎటువంటిది ఏమీ లేదు. కొంచెం ఓపిక పట్టండి, సిండికేట్ లో వచ్చాయా సిండికేట్ లో రాలేదా సార్? ఏంది సార్ అది అన్న? ఏమీ లేదన్న. అంత ఇప్పుడు కొంచెం ఓపిక పడదాం, కొంచెం వెయిట్ చేయండి. ఓపిక పట్టిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకా షాపులు కూడా ఓపెన్ చేయలేదు సార్, ఫ్రిడ్జ్లు పెట్టుకోలేదు. పాప చాలా మంది అదే బాధపడతారు. ఏంటి సార్ అంటే సార్ ఇంకా ఇప్పుడే వచ్చిందండి మాకు కూడా అని చెప్తున్నారు. మాట్లాడుతున్నారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్ ఫణీంద్ర గారు, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి మనం విందాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు విన్నారు, ప్రభుత్వ కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీల నుంచి రెండు మాటలు విన్నారు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు స్పందించాలి. ఇప్పుడు సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి అని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఇంకా సమయం ఇవ్వండి అంటే అంటున్నారు. ఇదే విషయం సమయం ఇవ్వండి అని చెప్పేసి ఉచిత ఇసుకులో సమయం ఇవ్వండి అన్నారు, బాలికల మానభంగాల విషయంలో సమయం ఇవ్వండి అన్నారు, దారుణ విషయంలో సమయం ఇవ్వండి అన్నారు, హత్యల విషయంలో సమయం ఇవ్వండి అన్నారు, వరద బాధితుల సహాయక చర్యల్లో సమయం ఇవ్వండి అన్నారు, సమయం ఇవ్వండి అన్నారు. సమయం ఎన్ని రోజులు, ఎన్ని ప్రాణాలు పోయేంత వరకు, ఎంతమంది మాన ప్రాణాలు పోయేంత వరకు సమయం ఇవ్వాలి? ఏంటి 4 నెలల్లో మానభంగాలు జరిగిపోయా? ఏంటి మొన్న వచ్చిన 5 నెలలు ఏ ఒక్క కేసులు చూపించండి. ఎంత మంది మీ యొక్క మాట్లాడుతుంది మీరు
తులసిరెడ్డి గారు చూస్తా ఉన్నారు చాలా హుందాగా మాట్లాడాల్సినటువంటి అంశంలో ఇంత ఇష్యూ అయితే మనకు అవసరం లేదు. తులసిరెడ్డి గారు మీ స్పందన తీసుకుందాం, తర్వాత నేను వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తా. ఫణీంద్ర గారు ఒక నిమిషం, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు వెంకటేశ్వర రెడ్డి గారు. సార్, తులసిరెడ్డి గారు మీరు స్పందించండి, దాని తర్వాత నేను మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడిస్తాను. మాట్లాడినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాలా? మీ విఘ్నత మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం అనేది మీ తప్పు. ప్యానల్లో ప్రవర్తించాల్సిన తీరు కూడా మినిమం సెన్స్ కూడా లేదు మీకు. మినిమం సెన్స్ కూడా లేదు మీకు. డిబేట్ లో మీ సమయంలో మీరు మాట్లాడారు, మీరు మాట్లాడారు, మళ్ళీ మీరు ఇంటరప్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ అన్నా ఉండాలి. మీరు మాట్లాడుతున్నంతసేపు మీరు కానీ విజయభాస్కర్ గారు కానీ మాట్లాడుతున్నంతసేపు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అనలేదు. వి మస్ట్ రెస్పెక్ట్ అండ్ వి మస్ట్ లిసన్ టు హిమ్. లేదు ఫణీంద్ర గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ప్లీజ్. నేను కాదని అనట్లేదు ఫణీంద్ర గారు, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లిసన్ టు దెమ్ అండి. ఫణీంద్ర గారు ప్లీజ్ మీరు రెస్పెక్ట్ చేయాలి మన గెస్ట్లని. మనం చాలా రెస్పెక్టెడ్గా మాట్లాడుకుంటున్నాం అందరినీ. సో విజయభాస్కర్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మీ రెస్పాన్స్ మళ్ళీ నేను తీసుకుంటా. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, లెట్ హిమ్ ఫినిష్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు పెద్దలు ఫణీంద్ర గారు ఏం చెప్తున్నారంటే పిఠాపురంలో మానభంగం జరిగింది కూడా మళ్ళీ ఇంటరప్ట్ అవుతుంది, ఎందుకు మాట్లాడటం? చెప్పవాడి అన్న, మీరు పెద్దలు అనకండి, చిన్నవాడి అన్న, వయసులో చిన్నవాడి, మీ అబ్బాయి లాంటి అనుకోకండి, మీరు చెప్పండి. పిఠాపురంలో మానభంగం జరిగిన డేట్ ఎప్పుడు? ముచ్చుమర్రిలో బాలిక హత్య జరిగిన డేట్ ఎప్పుడు? వెంకటేశ్వర రెడ్డి గారు, మనం లిక్కరు ఇసుక దగ్గర నుంచి మళ్ళీ వేరే వైపు వెళ్తున్నాం. ఒక 20 వరుసగా జరిగింది వెంకటేశ్వర రెడ్డి గారు, మనం వేరే వైపు వెళ్తున్నాం. మన చర్చ నిజం చెప్తున్నాడంట వెంకటేశ్వర రెడ్డి గారు సార్, వెంకటేశ్వర రెడ్డి గారు మనం వేరే వైపు వెళ్తున్నాం. మన టాపిక్ ఇసుక, తర్వాత మధ్యమేనండి, వేరేవన్నీ మళ్ళీ మరో రోజు డిబేట్ లో పెట్టుకుందాం మనం. ఇవాళ మనం డిబేట్ అవుతా ఉన్నాం. మీరు దయచేసి లిక్కరు ఇసుక ఈ రెండు విషయాలు మనం మాట్లాడాలి. ఇసుక చెప్తున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఉచిత ఇసుక మాకు వస్తుంది అని ఒక్కరన్నా చెప్పగలుగుతారా? ఉచిత ఇసుక సెట్రైడ్ చేయడానికి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి 5 నెలలు సమయం సరిపోలేదా? ఇంకా సమయం కావాలా? ఇప్పుడు మద్యం షాపుల విషయం అంటున్నారు, మద్యం షాపుల విషయం ఈ సిండికేట్లు అనేది అసలు టెండర్లకు ముందే సిండికేట్లు అయ్యి మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని సామాజిక మాధ్యమాల్లో ప్రజలే చెప్తున్నారు. ఈ రోజు ప్రజలే రేట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మద్యం గురించి అసలు టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అక్కడ ఎవరికి ఎన్ని టెండర్లు వచ్చినాయి, ఎవరి అండర్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ షాపులు ఓపెన్ అయినాయి, ఈ మినిమం డీటెయిల్స్ లేకుండా వచ్చి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిందంటే అక్కడ ఏం జరగకుండా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడా? అక్కడ ఏం జరగకుండా ఆయన మీటింగ్ పెట్టాడా? వాళ్ళు ఏమంటున్నారు ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగింది, ఎక్కడ ఏం జరగలేదని ప్యానలిస్టులు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరైనా జోక్యం చేసుకోవద్దని చెప్పేసి ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టారని వాళ్ళే చెప్తున్నారు. ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉందా లేదా?
కాంట్రడిక్షన్ ఈ రెండు స్టేట్ల మధ్య వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఇక బెల్ట్ షాపుల విషయానికి వస్తే 44,000 బెల్ట్ షాపులు మేము తీసేసాం. అట్లానే సుమారు 20% వైన్స్ని కానీ రెస్టారెంట్లు కానీ మేము తీసేసాం. మేము ప్రభుత్వం తరఫున పెట్టినవి క్యాలిక్యులేట్ చేసుకోండి, గత ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి, మా ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఎన్నిటికి లైసెన్సులు ఇస్తున్నారు. మద్యం రేట్ల విషయంలో చెక్ చేసుకోండి. వీటన్నిటినీ వాళ్ళు మసిపూసి మారేడిగా చేయడానికి గతంలో ఇదే వైస్రాయ్ హోటల్ కాలం కాదు, ఈనాడు జమానా ఆంధ్రజ్యోతి జమానా కాదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కొన్ని వేల ఛానళ్ళు ఉన్నాయి, కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని నిజాన్ని ఎక్కడ ఆపగలుగుతారు? లడ్డూ విషయంలో అంతే, మరి కేసుల విషయంలో అంతే. ఈడీ 23 కోట్లు జప్తు చేస్తే ఇప్పుడు లిక్కర్ విషయంలో పూర్తిగా అన్ని రకాలుగా వైఫల్యం అయ్యి షాపులు పెట్టుకోలేని స్థితిలో లాటరీలో వచ్చిన షాపు ఓనర్స్ ఉన్నారు. ఇది బహిరంగంగా చెప్పడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా చెప్పడానికి ఆల్రెడీ ఎమ్మెల్యేలు మమ్మల్ని కాదని వ్యాపారం ఎలా చేస్తావో చూస్తామని బెదిరిస్తుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ఎలా ఇస్తారండి? ఒక పక్క ఫీజు కడితే వేస్ట్ అవుతుంది, ఒక పక్క వ్యాపారం చేసుకోవడానికి చేసుకోనికి పోతుంటే ప్రభుత్వం అధికారంలో ఉంటే అసలు మామూలుగా ఈ 4 నెలల కాలంలో ఎదురు మాట్లాడితేనే కేసులు పెట్టి చంపేస్తుంటే వ్యాపారస్తులు మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారండి వాళ్ళ మీద? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండి వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు తులసి రెడ్డి గారు. ఫణీంద్ర గారు తులసి రెడ్డి గారు సార్, మీరు స్పందించాల్సినటువంటి సమయం మీరు విన్నారు, ముగ్గురు ప్యానలిస్టుల మాటలు విన్నారు మీరు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో కంట్రోల్ చేయాలని ఉంటుంది దాంట్లో ఆయన వరకు వచ్చేసి, కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఓపెన్ గానే వచ్చేసి వీడియోనే మీరు చూసారు, నేను అందరం చూసాం, మిగతా వాళ్ళు వచ్చేసి అది ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, పరోక్షంగా బెదిరించవచ్చు వాళ్ళకొక మధ్య, కానీ ఓపెన్ గా మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా చర్య తీసుకున్నప్పుడు ఇంకా నేచురల్ గా మిగతా ఎమ్మెల్యేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇవన్నీ మామూలే కదా అనే లెవెల్లో అనుకుంటారు. కాబట్టి ఫండమెంటల్ గా చంద్రబాబు నాయుడు గారు, నాకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవం వస్తుంది, నాకు ఆయనకు నాకు చాలా సంబంధాలు ఉన్నాయి, కానీ ఆ వీడియో చూసిన తర్వాత అది ఇంకా కరెక్ట్ కాదు. వచ్చేసి అటువంటి వాళ్ళ మీదనే చర్య తీసుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు భయపడతారు? అది నంబర్ వన్. ఇక రెండవది వచ్చేసి నేను అనుకోవడం, మీరు సిండికేట్ కాదుగా, సిండికేట్ అంటే ఏదో కొంతమంది గ్రూప్ అయ్యి ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి అసెంబ్లీల వైజ్గా ఎమ్మెల్యేల పాత్ర, నాకు తెలిసి 50% ఎమ్మెల్యేలు దీంట్లో రారు, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ప్రకారంగా రాకపోవచ్చు, ఎందుకులే చంద్రబాబు నాయుడు గారు విధంగా ఎప్పుడని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గౌరవంతోనో, లేకుంటే వాళ్ళ ఎందుకు దీనికి అనే ఉద్దేశంతో 50% ఎమ్మెల్యేస్ ఇంకా జోక్యం చేసుకోరు. కానీ 50% ఎమ్మెల్యేస్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చింటే ఆడ మూడు, ఒకటి నీకేదో గుడ్ విల్ ఇస్తాం వెళ్ళిపో, పేరు నీదే ఉంటుంది, లాటరీ నీకు, షాపు మాకు, ఏదో గుడ్ విల్ ఇస్తాం అంతో ఇంతో అని, అది నంబర్ వన్ ఉంటుంది. లేదు మాకు వచ్చేసి వాటా, నాకు వచ్చేసి ఒక 25% వాటో 30% 50% వాటా. మూడవది వచ్చేసి లేదా నెల కింద రౌడీ మాకు. ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చేసి 50% ఎమ్మెల్యేస్ ఆ విధంగా వచ్చేసి నెగోషియేషన్ జరుపుతారు. ఇది వెంకటేశ్వర గారు చెప్పినట్టు దీన్ని తీసుకున్నోడు వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్ ఫీజులు పెట్టి ఇప్పుడు లైసెన్స్ ఫీజు ఇన్ని, కాబట్టి వాడు ఆర్థికంగా వచ్చేసి మళ్ళా గొడవ పెట్టుకొని కాబట్టి వీళ్ళందరూ సర్దుకోవాలని చూస్తాడు. కాబట్టి ఇది పైకి తెలియకుండా జరిగేటి ఈ మూడు విధాలు ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు కొంత గుడ్ విల్ తీసుకొని పోవడమా, లేక వచ్చేసి నెలకింత రౌడీ మామూలు ఇవ్వడమా వీళ్ళకు? నేను రౌడీ మామూలు నేను అంటున్నా, కానీ జనరల్గా వాళ్ళ మామూలు అనమాట. అది మూడవది వచ్చేసి వాటా ఇవ్వడమా, ఈ మూడు ఖచ్చితంగా జరుగుతాయి. దీని పర్యవసానం ఏమవుతుందంటే కాస్ట్ మనకి వచ్చేసి లాటరీ ఇప్పుడు వచ్చినోనికి మనకి ఖర్చులు ఎక్కువైతాయి. ఖర్చులు ఎక్కువైనప్పుడు ఇంకా డెఫినెట్గా వచ్చేసి ఆదాయం కోసమే కదా,
అప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు వచ్చేసి అనఫిషియల్ గా పెంచే పరిస్థితి ఉంటుంది. రెండవది వచ్చేసి బెల్ట్ షాపులు వచ్చేసి ఇంకా వీళ్ళు ఏ విధంగా ఇక్కడ లాటరీ వేసినారో వీడు లాటరీ వేస్తాడు. ఇప్పుడు తీసుకున్నాడు వచ్చేసి మీ ఊరికి బెల్ట్ షాప్ కావాలంటే ఎంత మంది వస్తారండి మీకు అని ఆడ ఇండైరెక్ట్ లాటరీ ఆ విధంగా పోయి ఓవరాల్ గా రాగుబోత మీద వచ్చేసి మనకి గతానికంటే ఎక్కువ పడుతుంది, గవర్నమెంట్కి అంత ఇంత ఆదాయం వస్తుంది. కానీ ఈ మధ్యలో వచ్చేసి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఓవరాల్గా ఇది తెలిసి ఇది పబ్లికే తెలిసిపోతుంది. రేపు బెల్ట్ షాపుల కానీ ఫైనల్గా వచ్చేసి వీళ్ళకి అప్రతిష్ట అయ్యేది ఈ లోపల ఎమ్మెల్యేస్ ఇవన్నీ సర్దుకుంటారు. వీళ్ళు వచ్చేసి తీసుకున్న లాటరీ వచ్చిన వాడు ఎమ్మెల్యే సర్దుకుంటారు. కానీ ఫైనల్గా వచ్చేసి పూడ్చాలంటే సేల్స్ ఎక్కువ కావాలా, రేట్లు ఎక్కువ పెట్టాలా, సేల్స్ ఎక్కువ చేయాలా, అది ధర కానీ బెల్ట్ షాపులు కానీ తేలిపోతుంది. ఇది ఎప్పుడోసారి త్వరలోనే అది బహిర్గతమైనప్పుడు ఆటోమేటిక్గా చెడపేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి ఆయన వరకు వచ్చేసి కంట్రోల్ జాన్ ఉంటుంది. కానీ 50% వచ్చేసి వాళ్ళకు ఎన్ని మామూలు అనుకుంటుంటారు, ఇక్కడ ఎన్ని చూసుంటాంలే ఆయన అంటుంటాడు పోతా ఉంటాంలే అనుకుంటుంటారు. కాబట్టి 50% జరుగుతాయి, 50% జోక్యం చేసుకోకపోవచ్చు. ఎమ్మెల్యేస్ ఇక్కడ సిండికేట్ కాదు, ఇంకా సిండికేట్ అది అయిపోయింది అనమాట. ఇప్పుడు సిండికేట్ క్వశ్చన్ లేదు, ఎమ్మెల్యేస్ నెక్స్ట్ లెవెల్ కంప్లీట్ గా తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్యే లేని చోట, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేని చోట వచ్చేసి ఆ నియోజకవర్గం మన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఇంకొకరో ఆ ఎంపీనో ఉంటారు. గెలిచిన చోట వచ్చేసి ఎమ్మెల్యేస్ వాళ్ళ వాళ్ళకన్నా వచ్చిండాలా వాళ్ళకన్నా వచ్చిండాలా, అట కాకుండా వేరే వాళ్ళకి వచ్చింటే ఈ మూడు రకాలుగా వచ్చేసి ఇది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఒక వారం 10 రోజులు పట్టచ్చు. ఇది తప్పకుండా ఏదో ఒకటి మూడింగ్లో ఒకటి జరిగి తీరాల్సిందే. రైట్, తులసిరెడ్డి గారు చివరిగా అంటే మన మన ఈ డిబేట్లో చివరి అంకానికి వచ్చాం కాబట్టి లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నుంచే నేను మొదలెడతా ఈ ప్రశ్నని. విజయభాస్కర్ గారు నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. నా ప్రశ్న చాలా స్ట్రైట్ అండ్ చాలా క్లియర్ అండి. రానున్న 10 కాలాల పాటు ప్రజలకు సక్రమమైన పరిపాలన కనుక అందించాలని అనుకుంటే ప్రతిపక్షంగా ప్రభుత్వ పక్షానికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంది? వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్నటువంటి మీరు, వెంకటేశ్వర రెడ్డి గారు మీతో మొదలెడదాం దీని సమాధానం. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ప్రభుత్వం అబద్ధాలు ఆడకూడదు. ఓకే, అబద్ధపు హామీలు ఇచ్చి మోసాలు చేయకూడదు. ఏదైతే మనం చేస్తామో అది చెప్పాలి. ఏ ప్రభుత్వం అన్నా గానీ ఏ నాయకుడు అన్నా గానీ ప్రజా జీవితంలోకి మనం వచ్చినప్పుడు మనల్ని నమ్మి ఓటేసినప్పుడు మన బిడ్డల్లాంటి వాళ్లే ప్రజలు. మన బిడ్డల్ని నమ్మి మనం ఓటేస్తే వాళ్ళని అబద్ధాలు ఆడి మోసం చేయడం ఎంత దారుణం. ఎవరన్నా మోసం చేస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం. ఒక చిట్ ఫండ్ కంపెనీ వాడో ఒక బ్యాంకు వాడో ఇంకెవడన్నా మోసం చేస్తే మనం ప్రభుత్వానికి చెప్పుకుంటాం. ప్రభుత్వమే అబద్ధాలు ఆడి మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? రైట్. పైగా బుకాయిస్తే ఈ అబద్ధాలు ఆడే కల్చర్ పోతేనే మంచి పరిపాలన వస్తుంది. ఏదైతే మనం చేస్తామో అది చెప్పగలిగిన రోజు మంచి ప్రభుత్వం వస్తుంది. అది ఎవరన్నా గాని మా పార్టీయా ఇంకో పార్టీ కాదు, ఎవరైనా గాని ప్రజా జీవితంలోకి వచ్చిన నాయకులు 10 మందికి మేలు చేస్తామని వచ్చిన నాయకులు ముందు నిజం మాట్లాడటం నేర్చుకోవాలి. అబద్ధాలు ఆడకుండా ఉంటే ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు ఆ నాయకులు 10 కాలాల పాటు మనుగడ కొనసాగుతారు. చాలా క్లియర్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్, తులసిరెడ్డి గారు మీరు నేను అడిగినటువంటి ప్రశ్నకి మీ సమాధానం, మీరు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహా ఎందుకంటే నా వరకైతే మద్య నిషేధమే దీనికి పరిష్కారం. కాబట్టి మద్యాన్ని అమ్ముతూ ఇంకా దాంట్లో పెద్ద చర్చించుకోవడం అనేది అది పెద్ద వచ్చేసి పెద్ద చర్చకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది ఆదాయ వనరుగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. రెండవది వచ్చేసి మద్య నిషేధం సాధ్యం కాదు అని రెండు పాయింట్ల మీద జనరల్ గా ఇప్పుడు సాగుతా ఉంది. నాకు తెలిసేది రెండు కరెక్ట్ కాదు అభిప్రాయం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుజరాత్ వచ్చేసి ఫ్రమ్ ద బిగినింగ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అది వచ్చేసి ఇంతవరకు సంపూర్ణ మద్యపాన నిషేధం ఉండే రాష్ట్రమే, మరి డెవలప్మెంట్ కాలేదా? ప్రభుత్వాలు ఏమంటాయంటే సారాయి అమ్ముకుంటే మద్యం అమ్ముకుంటే ప్రభుత్వాలు ఎట్టుస్తాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటాను. దానికి ఎగ్జాంపుల్ గుజరాత్ అంటాను, అది మనకంటే చాలా డెవలప్డ్ స్టేట్ అనేక రాష్ట్రాల కంటే. మరి అది వచ్చేసి ఎక్సైజ్ ఇన్కమ్ లేదు కానీ వేరే విధంగా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనకు గుజరాత్కు రాష్ట్ర బడ్జెట్ లో 5 రకాలుగా వస్తుంది. ఒకటి కేంద్రము గ్రాంట్స్ లో వచ్చేసి షేర్ వస్తుంది, పన్నుల షేర్ వస్తుంది, రెండు గ్రాంట్స్. మూడవది స్టేట్ కి సంబంధించి ఒకటి స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ,
నాన్ ట్యాక్స్ రెవెన్యూ అప్పులు. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూలో ప్రధానమైనట్టు వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించి చాలా రాష్ట్రాలకు స్టేట్ ఎక్సైజ్, తర్వాత వ్యాట్, మూడవది వచ్చేసి స్టేట్ జిఎస్టి, నాలుగవది వచ్చేసి స్టాంప్స్ స్టాంప్ డ్యూటీ, ఐదవది మోటార్ వెహికల్ ట్యాక్స్. దీంట్లో మన రాష్ట్రానికి సంబంధించి యావరేజ్గా 11.2% స్టేట్ ఎక్సైజ్ ఉంటుంది, 11.4% స్టేట్ జిఎస్టీ ఉంటుంది. కానీ గుజరాత్లో ఒక్క స్టేట్ జిఎస్టీనే 48% వస్తుంది. అంటే కొనుగోలు శక్తి ఎప్పుడు త్రాగుబోతు త్రాగడో, రోజుకు 200-300 మిగిలితే ఏం చేస్తాడు, ఎఫ్డి వచ్చేసి దాంతో ఒక మోటార్ వెహికల్ అన్న కొంటాడు, ఒక ఇళ్ళన్న కట్టుకుంటాడు, వస్తువులన్న కొంటాడు, ఆటోమేటిక్గా జిఎస్టీ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి అక్కడ 48% గుజరాత్లో అక్కడ ఎక్సైజ్ ఇన్కమ్ జీరో, కానీ స్టేట్ జిఎస్టీ 48% వస్తుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు డ్యూటీ వేసేసి 9.4%. రైట్. ఇక్కడ మనకు వచ్చేసి స్టేట్ ఎక్సైజ్ వచ్చేసి మనకు 11.2% వస్తుంది, స్టేట్ జిఎస్టీ 11.4%, రెండు కలిసిన 22.6%. కాబట్టి ఆదాయ వనరుగా అనేది ఇది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ డెవలప్డ్ స్టేట్ కాబట్టి దాన్ని ఒకసారి బడ్జెట్ ఏ విధంగా వస్తుందో ఆలోచిస్తే మిగతా ప్రభుత్వం దాన్ని ఫాలో కావచ్చు. రెండవది, ఇది సాధ్యం కాదంటే గుజరాత్ లో సాధ్యం అయినప్పుడు ఎందుకు సాధ్యం కాదు ఇక్కడ? రెండవది వచ్చేసి పోలీస్ స్టేషన్స్ ఉన్నా నేరాలు జరుగుతున్నాయి అని మరి ఏమన్నా పోలీస్ స్టేషన్ ఎత్తేస్తామా? కాబట్టి నిషేధం ఉన్నా అక్కడక్కడ కొన్ని జరగచ్చు, అంత మాత్రం చేత వచ్చేసి మొత్తం పోలీస్ స్టేషన్ నేరాలు జరుగుతున్నాయి ఎత్తలేం కదా ప్రభుత్వాలు. నేను ఈ ప్రభుత్వం అని కాదు, ఈ ప్రభుత్వం అయినా ఈవెన్ మా ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఆలోచించాలని నా అభిప్రాయం. రైట్ రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. అలాగే విజయభాస్కర్ గారు, ఫైనల్గా మీకు కంక్లూడ్ చేయాల్సినటువంటి అవకాశం మీదే, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలుగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ ఇచ్చారు, మీరు ఎలా తీసుకుంటారు టీడీపీ పార్టీ దీన్ని? మరి పెద్ద వెంకటేశ్వర రెడ్డి గారు అబద్ధాలు పాలకులు అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాల పరిపాలన ఉండకూడదు అన్నాడు. అక్షరాల నిజం, ప్రజలు కోరుకునేది అలాగే. అయితే అబద్ధాలే పునాదిగా ఇప్పుడు మేము మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది ఎవరు? సార్ కంక్లూడ్ ప్లీజ్. అమరావతినే ఉంచుతామని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఎవరు? విజయభాస్కర్ గారు కంక్లూడ్. ఇలా చాలా ఉన్నాయి, టీవీ ఎయిట్ అవుతుంది, ఇలా చాలా ఉన్నాయి. అబద్ధాలే పునాదిగా అధికారంలోకి వచ్చింది ఎవరు అనేది ముందు. అంటే యదా రాజా తదా ప్రజ, రాజులు ఆదర్శంగా ఉండాలా అందరూ కోరుకుంటారు. కానీ రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పింది, పోతే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పింది, పోతే జే బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది. సార్ విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు రేట్లు ఎక్కువగా పెంచింది ఎవరు? విజయభాస్కర్ గారు, నేనేమంటానంటే ప్రతిపక్షాలుగా చాలా హుందాగా ఇచ్చారు మనకు సజెషన్స్, మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? మీరు వాళ్ళు ఇచ్చినటువంటి సద్విమర్శను మీరు ఎలా తీసుకుంటారు? నేను ముందే చెప్పాను, మంచిదే. పెద్ద వెంకటేశ్వర రెడ్డి గారు అబద్ధాల పాలన ఉండకూడదు అన్నాడు, చాలా మంచిది. యదా రాజా తదా ప్రజ, కాబట్టి రాజు ఆదర్శంగా ఉంటేనే ప్రజలు ఆదర్శంగా ఉంటారు అని చెప్పిన మాటలో వాస్తవం ఉంది. కానీ వాళ్ళ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది సార్? మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్నారు. నేను అడుగుతున్న ప్రశ్న డిబేట్ టైం అయిపోతుంది, అది అన్ని చెప్తున్నారు కానీ సరే పరిపాలిస్తామని మాత్రం చెప్పట్లా. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు కంక్లూడ్ ప్లీజ్. విజయభాస్కర్ గారు 1 మినిట్ టైమే ఉంది, సమాధానం చెప్పాలి. విమర్శించడం కాదు, అది విమర్శించకూడదు, సమాధానమే చెప్పాలి. అందుకే నేను మీరు ఇచ్చిన సలహా అబద్ధాల పునాదులతో పాలన ఉండకూడదని మీరు చెప్పిన సలహా. మీలాగా మేము పొడిస్తే వచ్చిన పార్టీ కాదు, మాది నడిస్తే వచ్చిన పార్టీ, అట్లానే అట్లానే పెట్టి తెచ్చుకున్న పార్టీ కాదు, ఆశయ సాధనలో పుట్టుకొచ్చిన పార్టీ మాది. విజయభాస్కర్ గారు నేను కంక్లూజన్ అడిగా సార్, మళ్ళీ మీ ఇద్దరు మొదట ఎక్కడ మొదలెట్టావు మళ్ళీ అక్కడికే వెళ్తా ఉన్నారు. విజయభాస్కర్ గారు, నేనేమంటాను, మనకున్నటువంటి మిత్రులు ప్యానల్ మిత్రులు చాలా ఆనందంగా చాలా హుందాగా సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ బేస్ చేసుకుని టీడీపీ ఎలా తీసుకుంటది, వీటిని ఎలా అమలు చేస్తుందని మాత్రమే అడిగా నేను. ఆసియాలను పార్టీ, తెలుగుదేశం పార్టీ,
తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ ఏందో గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో పురుడు పోసుకొని గుర్తింపుకొచ్చి రాజ్యసభ జడ్పీ చైర్మన్ ఇవన్నీ చేసినటువంటి 20 సంవత్సరాలు ఆర్డీ చైర్మన్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో చేశాడు తులసిరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన శిక్షణా తరగతులు కానీ అక్కడ ఉన్న క్రమశిక్షణ కానీ మొత్తం తులసిరెడ్డి గారు. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, టైం అయిపోయింది. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, అవగాహన ఉంది. కంక్లూడింగ్ ఒక కామెంట్. పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో మంచి పేరు ఉంది. విజయభాస్కర్ గారు కంక్లూడింగ్ ఒకటే కామెంట్ మీ దగ్గర నుంచి, ఆర్ యు యాక్సెప్టింగ్ ద సజెషన్స్ ఆర్ నాట్? విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, సజెషన్స్ ని మీరు కంక్లూడ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? రైట్, అన్ని చేస్తాం. మీరు అబద్ధాలు ఆడకుండా పరిపాలించడం మీ వల్ల కాదా, అవుతదా అది చెప్పండి. అదే నువ్వు ఊహాగానాలు చేస్తావు. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ. హవెవర్ టైం అయిపోయింది కాబట్టి నేను నేను మీకు మీ కామెంట్స్ కూడా తీసుకునే ఇది లేదు. ఎందుకంటే మీ ఇద్దరు యాక్చువల్గా సో రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయభాస్కర్ గారు, తులసిరెడ్డి గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ ఫణీంద్ర గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అ పార్ట్ ఇన్ దిస్ డిబేట్.